భారతదేశ మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు ఇచ్చాపురం పట్టణంలో ఇచ్చాపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు గుడిసె సాయి కామేశ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఇచ్చాపురం పట్టణంలోని బస్టాండ్ వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరణ చేసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయంతి కేక్ను కట్ చేసి బీజేపీ నాయకులకు పంచారు. అనంతరం ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాయి కామేశ్తో పాటు ఉపాధ్యక్షుడు ఎర్రయ్య, నాయకులు ఊరిటి భాస్కర్రావు, తులసీరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ కంతి విశ్వనాథం, పైడి వేణుగోపాలరావు తదితరులు నిర్వహించిన సమావేశంలో ఇచ్చాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుడిసె సాయి కామేశ్ను ఇచ్చాపురం పట్టణ బీజేపీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇచ్చాపురం పట్టణ బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన గుడిసె కామేశ్ను ఇచ్చాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు అభినందించారు. వేదిక పెద్దలు కణితి విశ్వనాథం గారు జనరల్ ప్రసాద్ రావు గారు, మిగిలిన ప్రముఖులు వారందరికీ నా నమస్కారం. ఈ సభకి వచ్చిన నా పెద్దలకి నా నమస్కారం. చిన్నవాళ్ళకి ఆ కార్యక్రమంలో ఫోన్ ద్వారా చేసుకోవడం అంటే ప్రతిరోజు 2 గంటల కాలం ఏం చేయాలి, వ్యవసాయదారుడు అయితే వ్యవసాయ పనులు చేస్తారు, వీళ్ళైతే ఏం చేస్తారు. మన పార్టీ కార్యక్రమంలో కమ్యూనికేషన్ అనేది చాలా గొప్పది, అది కూడా చేసుకోవాలి. మనం సభ్యులు కూర్చొని ఇక నాయకత్వం కూర్చొని అధ్యక్షుడిగా కూర్చొని కిమ్మను కూరుకోవడం కాదు కాదు. అది మొట్టమొదటిది కమ్యూనికేషన్స్. ఇదిగో ఇప్పుడు మనకు వచ్చింది, ఇది మన జిల్లా నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలాగే రాష్ట్రం నుండి ఈ నోటీస్ మనకు వచ్చింది, అలాగే మనం చేయవలసిన కార్యక్రమాలు ఇవి, ఇదిగో మనం అబ్జర్వ్ చేయవలసిన సమావేశాలు ఇవి.